నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య వారితో పాటు వెంకటగిరి టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీదా రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరికి విచ్చేసి వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి బీదా రవిచంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరగా కోలుకోవాలని, అమ్మవారికి పొరటంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్తో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాస్ గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు, ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లాపూరు సుధా, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు మల్లారం బాబు, రాపూర్ శ్రీనివాసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, మా అందరి ప్రియతమ నాయకులు, శాసన మండలి సభ్యులు, బీదా రవిచంద్ర గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అమ్మవారిని బీదా రవిచంద్ర గారి ఆశీస్సులు కోరటానికి మేమందరం కూడా అమ్మవారి దగ్గరకు రావడం జరిగింది. మరి పోలేరమ్మ అంటే ప్రత్యక్ష దైవం. మన నెల్లూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు. మరి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన అతి త్వరగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొందరగా ప్రజా జీవితంలోకి రావాలని అమ్మవారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కూడా రాబోయే రోజుల్లో కావాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మనందరికీ తెలిసి ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు కొంతవరకు నిరాశ నిస్సహాయస్థితిలో ఉన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే మరి మేము కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గురుగుండ రామకృష్ణ గారి వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.